Indonesian number one. This is your Krish Gondla. This is yours, Kanti Prabha. Heroes Manona, Guntur Loni. R.V.R. and JG College of Engineering, Guntur. Hi, my lovely juniors. Hi, my darling seniors. Kanto, ఎందుకు ఇవాళ దేవుడికి మొక్కున్నావా లేదా? ఎందుకు? అట్లీస్ట్ ఇవాళ మీ సీనియర్స్ ని గెలిపిస్తామని చెప్పి. అరే మేము గెలవాలి అనుకుంటే దేవుడిని మొక్కు అవసరంలా. ఏ టైటిల్ అన్ని ఇట్టే కొట్టేస్తాం. ఇట్టే కొట్టేస్తాం. కొట్టేస్తారా? నాకు ఫస్ట్ నుంచే డౌట్ రా వాళ్ళు దొంగతనాలు బ్యాచ్ అని చెప్పి. హలో వద్దు, సీనియర్స్ గురించి వేరే వేరే కామెంట్ చేయొద్దు. ఒక్కసారి మా సీనియర్స్ అందరూ ఇచ్చారనుకో ఈ ఫసక్లు ఇవన్నీ ఏంటంటే ఇలా ఫేస్ టు ఫేస్ ఛాలెంజ్లు కాదు నాన్న, చేతులతో కాళ్ళతో ఆడి అసలైన సత్తా ఏంటో అప్పుడు ప్రూవ్ చేసుకోవాలా. చేతులతో అంటావా ముందు ముందు తెలుస్తుంది నీకు, కాళ్ళతో అంటావా ఇప్పుడు మా సీనియర్స్ డాన్స్ చేస్తే తెలుస్తుంది. మీ సీనియర్స్ డాన్స్ చేస్తే తెలుసుద్దేమో, మా జూనియర్స్ డాన్స్ చేస్తే వాళ్ళ స్పీడ్ కి కెమెరాలు కూడా క్యాప్చర్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు మరి కెమెరామెన్స్. ఏంటి అంతంత డ్రమ్ములు వస్తున్నాయా, భూమి కూడా కదిలిద్దా? డ్రమ్ముల గురించి నువ్వు మాట్లాడద్దు ప్లీజ్. చెప్పు చెప్పు చెప్తున్నావుగా. ఏ చెప్పడం కాదు, మా సీనియర్స్ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. రెడీయా సీనియర్స్? డాన్స్ తో దుమ్ము లేపడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. రెడీయా జూనియర్స్? డైనమిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మా సీనియర్స్ చేస్తున్నారు స్టార్ట్ మ్యూజిక్. కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు తప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సది ఆ గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్లు చిలక నీదే కలర్ఫుల్లు నడక, ఓ కలర్ తోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ ఫుల్ చిలక నీదే కలర్ ఫుల్ నడక, ఓ కలర్ తోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. పరిగిణి వేస్తే చాబిలమ్మే జాతరకొస్తే నీలా ఉంటుందే. అరే కలర్ ఫుల్ చిలక నీదే కలర్ ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ ఫుల్ చిలక నీదే కలర్ ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. దుమ్ము లేపే డాన్స్ పర్ఫార్మెన్స్ తో మా జూనియర్స్ వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. ఏ కాడ్డు కెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు తప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సది ఆ గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ ఫుల్ చిలక నీదే కలర్ ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ ఫుల్ చిలక నీదే కలర్ ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. We'll be right back.
గోళాలంతా తిరిగా అరే గూగుల్లో మొత్తం ఎదిగా ఇన్ని చమక్కులు తళుక్కులు నేనైతే చూడలేదే. పాల పుంటకి ప్రాణం వస్తే పాల బిట్టకి పరిగిణి వేస్తే కాబిలమ్మే జాతరకొస్తే నీలా ఉంటుందే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీకో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీకో కలర్ ఫోటో దిగుతా. సూపర్ సూపర్ సీనియర్స్ డాన్స్ అసలు ఎంత బాగా చేశారు మీరు, సూపర్ జూనియర్స్ డాన్స్ ఇరగా తీశారు, సూపర్ జూనియర్స్. మా సీనియర్స్ పెద్దగా స్టెప్స్ వేయక్కర్లా, జస్ట్ అలా నడిస్తే చాలు, ఆ క్రేజే వేరు. మా జూనియర్స్ కళ్ళు తిప్పితేనే చాలు, అది ఒక డాన్స్ స్టెప్ అనుకుంటారు జనాలు. నీ క్వశ్చన్ తెలుసా? చెప్పు. సీనియర్స్ అమ్మాయిలు అబ్బాయిలు ఉండగా హీరో హీరోయిన్ దండగా. అసలు అమ్మానికి మీనింగ్ కనిపెట్టిందే మా జూనియర్స్. సీనియర్ మీరు ఎప్పుడైనా డంపీ ఆట చూసారా? ఎదురుగా ఉంది చూడండి. ఈ రోజుల్లో జరుగుతున్న హైలైట్ కామెడీ ఏంటంటే ఒక డంపీ ఆట గురించి ఇంకో డంపీ ఆట మాట్లాడుతుంది. అందం అంటే మాది, అపురూపమైన అంటే మావి, సూపర్ క్యాట్ వాక్ చేస్తూ మీ అందరినీ షేక్ చేస్తా ఉండడానికి మా జూనియర్స్ అంతా రెడీగా ఉన్నారు. మీ వాళ్ళు మా వాళ్ళతో పోటీ పడడానికి రెడీగా ఉన్నారా? హలో, అందం, అభినయం, సోయగం, సొగసు అంటే సీనియర్స్. మా వాళ్ళు రెడీగా ఉన్నారు, మీరు రెడీయా? ఇంకెందుకు అలసావు, లెట్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. వెల్కమ్ జూనియర్స్. స్టైలిష్ ర్యాంప్ వాక్ తో అందరి హార్ట్స్ దోచుకున్నారు జూనియర్. అసలు ర్యాంప్ అంటే ఒక డ్రెస్సింగ్, ర్యాంప్ అంటే ఒక స్టైల్, ర్యాంప్ అంటే ఒక హెయిర్ స్టైల్. మీ వాళ్ళేంటి ఇంట్లో నైట్ డ్రెస్ వేసుకొని వచ్చినట్టుంది.
మా సీనియర్స్ ను ఒక్కసారి చూస్తే చాలు, మీకు ఇంకెవ్వరు నచ్చరు. అలాంటి అందం మాది. గూగుల్లో అందం అని కొట్టంగానే మా జూనియర్స్ వస్తారు, అది మా రేంజ్, మా ఫాలోయింగ్. అందానికే రూపం ఉంటే మా సీనియర్స్ లాగా ఉంటుంది తెలుసా. మిస్ యూనివర్స్ కూడా జూనియర్స్ ని చూస్తే పోటీ నుండి రప్పించుకుని తెలుసా. అసలైన స్టైలిష్ ర్యాంప్ వాక్ అంటే మా వాళ్ళది. మీ వాళ్ళు వేసిన దాని గురించి అసలు మాట్లాడుకోవడమే వేస్ట్, డిస్కషన్ లేదు అక్కడ. అదే మా వాళ్ళు అంత అందంగా చేశారు కాబట్టి నీ దగ్గర మాటలు లేవు. నీకు ఎలా కన్వే అయిందా మట్టి కూరకి? ఓకే సరే, స్కోర్స్ లో తెలుసుకుందాం ఎవరేంటో. ఓకే రాకుందాం. ఓకే లెట్స్ హావ్ స్కోర్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్, మా సీనియర్స్ చేసిన అదిరిపోయిన డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని? మా వయ్యారి బామల హంస నడకలకి మీరు ఇచ్చే హార్ట్స్ ఎన్ని? మా జూనియర్ చేసిన సూపర్ రాకింగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్? స్టైలిష్ ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్? మొత్తానికి మా వాళ్ళు సూపర్ డాన్స్ చేశారు, స్టైలిష్ ర్యాంప్ వాక్ చేశారు, ఆదర కొట్టారు జూనియర్. అసలు ర్యాంప్ అంటే ఇదని, స్టైల్ అంటే ఇదని, డాన్స్ అంటే ఇదని ప్రూవ్ చేశారు మా సీనియర్. చూడమ్మా కృషు, చెప్పమ్మా కాంత, ఇప్పటికైనా తెలిసిందా నీకు మా సీనియర్స్ పవర్ ఏంటో? ఈ రోజు టైటిల్ ఖచ్చితంగా మా జూనియర్స్ ఏ కొడతారన్నారు, మరి మేమెంత బిల్డప్ ఇవ్వాలరా? టైటిల్ దాకా వెళ్ళమాకమ్మా, ముందుగా మీ వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే మా సీనియర్స్ ని టచ్ చేయమని చాలు. దాని దమ్ము ధైర్యం ఎందుకు, చెయ్యి ఉంటే చాలు. మీ వాళ్ళు వస్తే వార్ వన్ సైడ్ అయిపోతున్నావు కదా, ఆ వార్ ఎలా ఉంటుందో ఇప్పుడే లైవ్ లో చూసుకుందాం. ఓకే తట్టుకో తట్టుకో తట్టు, రెడీయా జూనియర్స్? రెడీయా సీనియర్స్? సో లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. టచ్ చేసి చూడు. ఈ రౌండ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీ కావాలి, పార్టిసిపెంట్స్ కావాలి. సో లెట్స్ హావ్ ప్రాపర్టీ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. టచ్ చేసి చూడు. ఈ రౌండ్ లో మనకు కావాల్సిన ప్రాపర్టీ వచ్చేసింది, పార్టిసిపెంట్స్ వచ్చారు. ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటా జూనియర్స్ ని. ఆడుకుంటా మంచి హైట్ వెయిట్ ఉన్నావు కాబట్టి నేను నీకు మంచి గెటప్ ఇస్తా. ఆ గెటప్ వేసుకొస్తావా? ఆ వేసుకుంటాను. సో నేను నీకు ఇచ్చిన గెటప్ ఏంటంటే నువ్వు భారతీయుడు గెటప్ వేయాలి. రెడీ? లేపెట్టి ఇలా తిప్పుతారే, తాళాలు దొంగతనం చేద్దామని ఉన్నావు. సో ఆ టీం ఎక్కడ నువ్వు తప్పకుండా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేసి మా సీనియర్స్ అందరినీ ఎంటర్టైన్ చేయాలి. రెడీయా? చేస్తాను. ఓకే జన్, అయితే అలా వెళ్ళి గెటప్ వేసుకొని రా. ఇలా కాకుండా నువ్వు భారతీయుడిలో కమల్ హాసన్ గారు వేసినట్టు అలా గెటప్ వేసి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేయాలి. చేస్తావా? చేస్తాను. అయితే అలా పోయి అలా చేసుకుంటా. రైట్ నౌ ఇట్స్ మై టర్న్ కాబట్టి ఇప్పుడు నేను మీ దానిలో ఫస్ట్. ఓకే జయలక్ష్మి, నేను నీకు ఇస్తున్న ట్రూత్ ఏంటంటే నీకు రాత్రి వేళలో సముద్రాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? నాకైతే అక్కడే ఉండి రెస్టారెంట్ పెట్టుకొని మనీ సంపాదించడం బెస్ట్ అనిపిస్తుంది. సూపర్ ఐడియా, సూపర్ ఐడియా. నెక్స్ట్ యా, ఇప్పుడు వస్తున్నాడు ఇంట్రెస్టింగ్ టోపీ రాజా. టోపీ రాజా ప్లీజ్. పేరు రామానాయుడు. నువ్వు చెప్పు రామానాయుడు, నీకు రాత్రి వేళ సముద్రాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? వీడియో చెప్తాడు. నాకైతే నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్ళి తనకో సర్ప్రైజ్ ఇచ్చి ఏం బాలేనా? ఏంటంత వైల్డ్ ఉన్నారు మీ వాళ్ళు? సీనియర్స్ తో పెట్టుకుంటే అలానే ఉంటది మరి. సో
సెలెక్ట్ మై టైమ్ అంటే జూనియర్స్ ని ఆడుకునే టైం. నేను ఇప్పుడు జూనియర్స్ లో సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే సుకన్య, ఇప్పుడు నాకు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, నీ బెస్ట్ ఫ్రెండ్ కి నువ్వు చెప్పిన అబద్ధం ఏంటి? నేను ప్రేమించలేదని అబద్ధం చెప్పా, కానీ అది కష్టం కదా, అందుకే ఒట్టు తీసి గట్టు మీద పెట్టా. ఇది వాళ్ళ ఫ్రెండ్ ప్రేమించలేదని చెప్పిందంటే ఇది కాలేజ్ ఇంకొడుకులైనా. ఇప్పుడు జూనియర్స్ నుంచి ఇంకొక సెలెక్ట్ చేసుకుంటా. నీ పేరేంటి? జీకే. ఓకే జీకే, ఇప్పుడు నాకు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, నీ లైఫ్ లో నీ ఫ్రెండ్ కి నువ్వు చెప్పిన అబద్ధం ఏంటి? చాలా చెప్పా. నన్ను చూసి చెప్తా ఏంటంటే, చాలా చెప్పావులే, అందులోంచి ఒకటి చెప్పు. ఊరెళ్తానా అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ ని మూవీ తీసుకెళ్ళాను. ఇంకొక సెలెక్ట్ చేసుకుంటాను. ఎవరినింటే పాప అక్క తినదనుకుంటా. ఓకే, నీ పేరేంటి? అంజలి బేబీ. ఏ బేబీ? అంజలి బేబీ. అంజలి 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 అనుకున్నది, కానీ అంజలి ఈ బేబీ కాదు. ఓకే బేబీ, నువ్వు చెప్పు, నీ లైఫ్ లో నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ కి చెప్పిన అబద్ధం ఏంటి? అబ్బాయిలతో చాటింగ్ చేయను అని చెప్తా, కానీ చాటింగ్ చేయకుండా ఎలా ఉండగలం, అసలే అమ్మాయిలం కదా. అబ్బాయిలంటే అమ్మాయిలతో చాటింగ్ చేస్తారు, అమ్మాయిలు అబ్బాయిలతో చాటింగ్ చేస్తారు, కానీ నీతో కూడా ఒకటి చాటింగ్ చేస్తానంటే వాడెవడ పెద్ద కరువులో ఉంటాడు. నువ్వు చాటింగ్ చేస్తున్నావు, దానికి చాటింగ్ చేయడానికి ఎవరు లేరని చెప్పి కుళ్ళు పోతుంది, నువ్వు మాత్రం దానికి దిమ్మ తిరిపి అంత చెప్పావు. సూపర్ జూనియర్స్, ఓకే ఇట్స్ మై టర్న్ అండ్ మై టైమ్. ఇప్పుడు మీ దానిలో నుంచి ఐ లైక్ దిస్ బాబా స్టైల్. ఎప్పుడైనా బైక్ తొక్కావా? నడిపాను. ఇప్పుడు నాకు ఏమేమి వెహికల్స్ డ్రైవ్ చేశావు నువ్వు? బైక్, కార్. సరే, నువ్వు డ్రైవింగ్ బాగా వచ్చు అంటున్నావు కాబట్టి నేను నీకు ఒక అద్భుతమైన వెహికల్ ఇస్తాను. ఆ వెహికల్ తో నువ్వు రెగ్యులర్ డ్రైవింగ్ కాకుండా నాకు ఒక 360 డిగ్రీస్ కట్టు కావాలి, దాంతో పాటు ఒక క్రాస్ ప్యాడ్ కావాలి, దాంతో పాటు మధ్య మధ్యలో నీకు అబ్స్టికల్స్ పెడతా, వాటన్నింటినీ క్రాస్ చేసుకుంటూ నువ్వు ఆ డ్రైవ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని రావాలి. మా సీనియర్స్ కోసం ఏదైనా చేస్తాను. నువ్వు అలా వెళ్ళి నేను చెప్పిన డేరు ఇలా చేసుకుని అలా వచ్చి గో. దాంతో ఆయన పంపించాను, డ్రైవింగ్ చేసిన వాడు ఎటు లేడంటాడు. కాంతం, నేను పంపించేప్పుడు బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఏంది షర్ట్ ఏంది, ఆ షూ ఏంది, హెల్మెట్, ఇంతకీ ఆడు ఏం చేశాడు అనేది నాకు క్లారిటీ కావాలి. నువ్వు ఏమన్నా లూనా తోల్మని పంపించావా ఏంటి? గో కార్ట్ చేయమని పంపించావు? రేజర్. వాడు ఏం చేశాడో తెలియాలంటే ముందు నువ్వు ఇచ్చుడు. ఓకే, నేను ఏం చేయమన్నా నువ్వు ఏం చేసావు? అసలు ఇలాంటి ఇలాంటి డేర్లు చేసే వాళ్ళతో డిస్కషన్ కూడా అనవసరం. ఇది పట్టు ఇది పట్టు ఇది పట్టు ఇప్పుడు మాట్లాడుకో మీ వాడితో. వాడికి యాక్చువల్గా మామూలు బండి ఎక్కాలంటే చుచ్చు, అలాంటి నువ్వు ఆ బండి అలా తోలేసరికి సూపర్ రా, సూపర్ చేసావు. సో ఇప్పుడు ఇది నా టైం అంటే జూనియర్స్ ఆడుకునే టైం, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటాను. కార్తీక్, ఇప్పుడు నాకు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, నీకు బాయ్స్ ని చూస్తే వచ్చే ఈగో ఏంటి? ఎవరి చేత ఏమనిపించుకోకుండా, ఎవరి చేత ఏం తిట్టించుకోకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా లైఫ్ నాకన్నా లగ్జరీస్ గా లీడ్ చేస్తే నాకు ఈగో వస్తుంది. అరే, మీరందరూ మురిక్ కాలంలో ఒక కమలం పూలు అంటారు, మా వాళ్ళు కాలం మొత్తం కమలం పూలు అంటారు. అసలు మీ వాళ్ళు కావే కదా. ఇప్పుడు నేను జూనియర్స్ నుంచి ఇంకొకరు సెలెక్ట్ చేసుకుంటాను.
ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు గర్ల్స్ చూస్తే ఏ టైంలో ఈగో వస్తుంది? వాళ్ళ నేను షార్ట్ కట్స్ వేసుకొని షార్ట్ హెయిర్ వేసుకొని బైక్ మీద తిరుగుతాను, ఇంకెందుకు ఫీల్ అవ్వడం? సో నేను జూనియర్స్ నుంచి ఇప్పుడు ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే సుకన్య, నువ్వు చెప్పు, నీకు గర్ల్స్ చూసినప్పుడు ఎలాంటి ఈగో వస్తుంది? నా బాయ్ ఫ్రెండ్ కంటే నా ఫ్రెండ్ కున్న బాయ్ ఫ్రెండ్ హ్యాండ్సమ్ గా ఉంటే అప్పుడు నాకు ఈగో అనిపిస్తుంది. అరే మొత్తానికి నువ్వు బాగా చెప్పావు, నువ్వు బాగా చెప్పావు, నువ్వు చిన్నగా చెప్పినా బాగా చెప్పావు. సూపర్ అమ్మా సూపర్. అరే ఏడో మీ వాడు డిక్ డిక్చిగ్గాడు. డిచ్చుకు డిచ్చుగ్గాడు కాదు, వాడు భారతీయుడు. ఆ పేరుకి ఒక పవర్ ఉందని నువ్వే చెప్పావు. అదిగా వస్తుంది మా పవర్. సిరిసిరి మూవలు ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు ఈ గలగల రోజులు, తలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలబోసి చూసిరులు కొనలేరెవ్వరు. నువ్వు లంచం తీసుకోవడం వల్ల నీ కింది స్థాయి వాళ్ళు లంచం తీసుకోవడానికి అలవాటు పడ్డారు. దీని వల్ల దేశం అనగారిపోయి లంచగుండితనానికి లోన్ అయిపోయింది. పుట్టిన శిశువు నుంచి చనిపోయే వరకు లంచం లంచం లంచం. ఈ దేశం మొత్తం లంచగుండితనంతో నిండిపోయింది. దీని వల్ల చదువుకోవాలన్నా లంచం, పుట్టిన తర్వాత పసిబిడ్డకి లంచం, చనిపోయిన తర్వాత శవానికి లంచం. ఇలా లంచం లంచం ఏంట్రా ఈ లంచం? లంచగుండితనాన్ని వల్ల దేశం మొత్తం సంపద కోల్పోయింది. దీనివల్ల నేల కాలుష్యం, భూ కాలుష్యం, ఇలా అన్ని కాలుష్యాలే. మీ వల్ల దేశ సంపదే నాశనం అయిపోయింది. దేశంలో సమైక్యత అనేది ఏమన్నా ఉన్నా అంటే సమైక్యత ఏమీ లేకుండా మొత్తం లంచగుండితనంతో నిండిపోయింది. ఏ మాటకా మాట, మా భారతీయుడు ఎరగదీశాడు. ఓకే రైట్ నౌ ఇట్స్ మై టర్న్ కాబట్టి ఇప్పుడు మీ దానిలో నుంచి ఓకే వినీత్, ఇప్పుడు నేను నీకు ఇస్తున్న డేర్ ఏంటంటే నువ్వు చూడడానికి క్యూట్గా లిటిల్గా ఇన్నోసెంట్గా ఉన్నావు కాబట్టి ఇందాక బయట వస్తున్నప్పుడు ఒక మంచి గ్రాస్ చూశాను అక్కడ, ఆ గడ్డి దగ్గర ఒక మంచి సెటప్ అరేంజ్ చేశాను నీకోసం. ఇప్పుడు ఆ సెటప్ ఏంటంటే రెగ్యులర్గా యూజువల్గా మనం అమ్మాయిలు చేయడం చూస్తారనమాట అలాంటివి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నీకు అలాంటిది ఇస్తే బాగుంటుందని నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, ఒపీనియన్ వచ్చింది. అంటే ఇందాక మమ్మల్ని ఆడుకున్నారు కదా, ఇప్పుడు మీ వాళ్ళని ఆడుకోవాలిగా సీనియర్స్ని, అందుకని అనమాట. మామూలు డేర్ కాదు, రెగ్యులర్ డేర్ కాదు, సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది ఇది. డేర్ ఇచ్చావుగా చూసుకో. ఓకే రెడీ వెళ్ళి చేయబో. నేను పంపించింది చిన్న సెటప్ అయినా ఎంతసేపు పడుతుంది ఏంటి? ఎక్కడ ఉంటాడు పడతావు? వస్తాడు ఈ పాటికి వచ్చే ఉండాలి. అంతం వీడి సెటప్ గెటప్ చూస్తుంటే నిజంగా వీడికి ఏ మోడల్స్ పనికిరావు. మంచి అమ్మాయి మోడల్స్ కి మంచి కాంపిటీషన్ ఇచ్చేలాగా ఉన్నాడు. అమ్మాయి మోడల్స్ కి ఏంటి, మా వాడు అబ్బాయి మోడల్ కదా. అబ్బాయి మోడల్ కదా కాదు, అంతా బానే ఉంది. వాడు చేసిన యాక్టివిటీ అలాంటిది. నీకు కావాలంటే ఒకసారి వాడు చేసిన బయట చేసిన అరాచకం ఏంటో నేను కూడా చూపిస్తా ఒకసారి చూడు. నాకు తెలిసి ఇలాంటి యాడ్స్ కోసం ఎంతో మంది పెద్ద పెద్ద హీరోయిన్స్ ని హైర్ చేసుకుని ఉంటారు. నువ్వు వెళ్తే ఏ హీరోయిన్ ఉండదు, ఓన్లీ సోలో లీడ్ అన్నిటికీ. లేదురా, నువ్వు కూడా మా ప్రోడక్ట్ వాడు. ఉప్పు ప్రోడక్ట్, ధర తక్కువ దొరద ఎక్కువ. నాకు నిన్ను ఒక్కసారి లైవ్ లో ఇందాక ఎలా చేసి ఒక్కసారి చూడాలంటారు, ఒక్కసారి చేయరా నా కోసం? అదంతా ఇక్కడ కుదరదు అన్న, అక్కడికి వెళ్తే మన ఇద్దరు సత్తంగా చేసుకోవచ్చు. నేను అంత దూరం రాలేను, యాక్చువల్ ఐఎమ్ హ్యాపీ ఫియర్. అంటే బాగుంది అది, అంటే వాడు ఒకసారి ఆ ఎక్స్ప్రెషన్ ఇందాక చూసావు కదా, అది చాలా బాగుంది. కాదు చెప్పు, వీడు మంతా వీడు కూడా ఇలానే ఉంటుంది మరి. సో ఫైనలీ టచ్ చేసి చూడు, ఈ రౌండ్ లో మా జూనియర్స్
చాలా బాగా ఆన్సర్ చెప్పారు. అట్ ద సేమ్ టైం మంచి మంచి డేర్స్ కూడా చేశారు. సూపర్ జూనియర్, సూపర్ సీనియర్స్, మీరు కూడా ట్రూత్ బాగా చెప్పారు. వాడేమో ఉప్పు అన్నాడు, నువ్వేమో గోకట్ అన్నావు. సూపర్ హీరోగా తీసేశారు. సీనియర్స్ చూడండి, నేను మీకు ప్రామిస్ చేస్తున్నా ఈ రౌండ్ మనదే, ఇవాళ స్టూడెంట్ నెంబర్ వన్ టైటిల్ మనదే. ఇలా అనుకోకపోతే కొంతమంది బతకలేరురా. అలాగే అనుకోవాలి, ఇట్స్ ఫ్యాక్ట్, అవునా కదా? ఓడిపోయే వాళ్ళే అలా మాట్లాడుకుంటారు, అంటే జూనియర్స్ అలా మాట్లాడుకుంటారు. తూటాల కన్నా పవర్ఫుల్ మా మాటలు. ఓడిపోతామన్న కంగారులు ఏదేదో మాట్లాడుకుంటున్నారు. సరే, అసలైన మగాళ్ళు, అసలైన మొనగాళ్ళు, అసలైన సరైన వాళ్ళు ఎవరో ఈ రౌండ్ లో తెలుసుకుందాం. తేలిపోద్ది. తేలిపోద్ది కాదు, పేలిపోద్ది. మీకు నీకు పెద్దగా తేలిపోద్ది, వాళ్ళందరూ సీనియర్స్ అనగానే. ఓకేనా? సరే, ఎవరికి తేలిపోద్దో ఎవరికి పేలిపోద్దో ఈ రౌండ్ లోనే డిసైడ్ చేసేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? జూనియర్స్ మీరు రెడీయా? సీనియర్స్ రెడీయా? ఇంకెందుకు ఆలస్యం? లెట్ స్టార్ట్. సరే నోడు. మరి సరే నోడులో మనం ఆడబోయే గేమ్ పేరు ముందడుగు. మరి ఈ ముందడుగు గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ కావాలి, పార్టిసిపెంట్స్ కావాలి. సో లెట్స్ హావ్ ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సరే నోడు రౌండ్ లో ఇప్పుడు మనం ఆడబోయే గేమ్ ముందడుగు. ఈ ముందడుగు గేమ్ ఆడడానికి ముందుగా ప్రాపర్టీస్ వచ్చేసాయి, పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఇంతకీ గేమ్ ఎలా ఆడాలి? గేమ్ ఏం లేదు కాంతం, చాలా సింపుల్. ఇక్కడ కింద మనకి కొన్ని సిగ్నేచర్ బోర్డ్స్ ఉన్నాయి, అంటే చేతులది, కాళ్ళది, తలది. సో ఇలా సింబల్స్ ఉన్నాయి కదా, దాంతోపాటు ఇక్కడ మనకి టబ్లో వాటర్ బెలూన్స్ కనిపిస్తున్నాయి. అక్కడ చివరిలో డెస్టినేషన్లో ఒక ఎంటీ టబ్ ఉంది. సో ఈ వాటర్ బెలూన్ని ఎవరైతే టీం ఆడుతున్నారో ఫస్ట్ వాళ్ళు ఒకటి నోటితో క్యాచ్ చేసి, సో ఫస్ట్ హెడ్ ఉంది కదా, హెడ్ ఇక్కడ పెట్టి అలా రోల్ చేసి, నెక్స్ట్ బాడీలో అక్కడ ఏ పార్ట్స్ ఉన్నాయో సింపుల్గా, కాలు ఉంటే కాలు మీద కాలు వేయాలి, చేయి మీద చేయాలి, వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మ్యాట్ మీద ఎక్కడ కాలు కానీ చేయి కానీ పెట్టడానికి వీలు లేదు. ఇన్ కేస్ బై మిస్టేక్ కాలు కానీ చేయి కానీ మ్యాట్ మీద పడిందా అపోనెంట్ టీమ్ లీడర్స్ చేతిలో, అదనమాట మ్యాటర్. సో ఇందులో ట్విస్ట్ ఏంటంటే, 2 మినిట్స్ టైంలో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ ఆ ఎంటీ టబ్లో వేస్తారో వాళ్ళే విన్నర్స్. ఒకసారి బెలూన్ అక్కడ డ్రాప్ చేసిన తర్వాత నెక్స్ట్ బెలూన్ కలెక్ట్ చేసుకోవడానికి నార్మల్గా పరిగెత్తుకుంటూ వచ్చేయచ్చు. ఫస్ట్ వాడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళి కంప్లీట్గా అందులో డ్రాప్ చేసిన తర్వాతే సెకండ్ వాళ్ళు స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. మీకు అర్థం కదా? రెడీయా? రెడీయా సీనియర్స్? రెడీ. సరే, ఫస్ట్ మీ వాళ్ళు బాగా ఎక్సైటింగ్ గా కనిపిస్తున్నారు కాబట్టి మీ వాళ్ళని వచ్చామని చెప్పు. వెల్కమ్ సీనియర్స్. సీనియర్స్ బాయ్స్, సరే నోడు రౌండ్ లో ముందడుగు గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు? 3, 2, 1 గో. Okay.
ఇప్పుడు చెప్పు మొన్నగాళ్ళు మొగాళ్ళు సరైన ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఆట గెలిచావా లేదా అన్నది పక్కన పెడితే ఎంటర్టైన్మెంట్ సూపర్ గా ఇచ్చింది ఎవరు? కానీ ఏమైనా అనుకోవచ్చురా, నీ బందడు భలే ట్రై చేశాడు. మా దానిలో బండోడు అనిమిచ్చి అయితే మీ దానిలో వాడేశాడు ఇట్ట అట్ట 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 మొత్తానికి వెళ్ళాడు. అట్టేసాడు మావాడు ఏంటనుకుంటున్నావు నువ్వు? అదే అట్ట దారిలో వెళ్ళి అట్ట అట్ట వేసాడు, బాగా వేసాడు. ఏ దారిలో వెళ్ళావని కాదు, బెలూన్ వేసాం లేదనే పాయింట్. ఓకే, మొత్తానికి మీ వాళ్ళు కూడా బాగా కష్టపెట్టారు, వెళ్ళి కూర్చోబెట్టమ్మా. సూపర్ జూనియర్స్, మా జూనియర్స్ చూడడానికి చాలా క్యూట్ గా స్వీట్ గా ఉన్నారు. వాళ్ళు చాలా సైలెంట్ అనుకున్నాము, వాళ్ళు చాలా వైలెంట్. ముందే చెప్తున్నా నీకు, వాళ్ళు వైలెంట్ ఉంటారు, కెపాసిటీ ఎక్కువ, కరెంట్ లా ఉంటారు, ఇలాంటివన్నీ మాకు చెప్పొద్దు. ఇప్పుడు వచ్చేది సీనియర్స్ బాయ్స్ కాదు, సీనియర్స్ గర్ల్స్. అవునా? సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గెలుపు మాత్రం మా వాళ్ళదే. జూనియర్స్ అంటే కేక. సరైనవాడు అనే టైటిల్ కి సరిపోయే సత్తా మా సీనియర్స్ కచ్చవే ఉంది. జూనియర్స్ తో పోటీ పడి ప్రాణాలు కాపాడుకోవడం ఎంత కష్టమో మీకు తెలిసేలా చేస్తానండి. సీనియర్స్ ని చూసాక చావంటే ఎలా ఉంటుందో చూపిస్తాం రాండి. నీకు మార్నింగే చెప్పా, గెలుపు మాకు చొక్కా బటన్ విప్పినంత ఈజీ అని. ఆల్వేస్ సీనియర్స్ ఆర్ టాప్. మాకు అది జస్ట్ కాఫీలో షుగర్ వేసుకున్నంత ఈజీ, జూనియర్స్ అంటే కెవ్వు కేక. ఇది ఎలాంటి వాళ్ళు తెలుసా, కరిగిపోయిన చాక్లెట్ తీసి బురద అనుకునే మొహాలు. సరే, ఎవరి బురద మొహాలు తెలుసుకోవాలంటే ఈ రౌండ్ లో తేల్చేసుకుందాం, ఈ రౌండ్ లో కొట్టేసుకుందాం. సో మా జూనియర్ గీతలు రెడీగా ఉన్నారు, రెడీయా? సీనియర్ గీతలు రెడీయా? ఇంకేదో కలిసి లెట్స్ స్టార్ట్ గీతతో. అంత ఈజీ కాదు. రౌండ్ లో మనం ఆడబోతున్నాం ఇద్దరు ఇద్దరే, ఇద్దరు ఇద్దరే గేమ్ ఆడడానికి మనకి ప్రాపర్టీస్ కావాలి, పార్టిసిపెంట్స్ కావాలి. పిలిచేద్దామా? సో లెట్స్ హావ్ ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సో మరి ఇద్దరు ఇద్దరే గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి, పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నాయి. సో ఇంత గేమ్ ఎలా ఆడాలి? సో గేమ్ ఏం లేదు, చాలా సింపుల్. మా టీమ్ లో నుంచి ఒక 3 మెంబర్స్, మీ టీమ్ లో నుంచి ఒక 3 మెంబర్స్ వచ్చేస్తారు, ఆల్రెడీ వచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే, మీకు ర్యాండమ్ గా ఇక్కడ ఫ్లోర్ మీద కొన్ని స్మైలీ బాల్స్ కనిపిస్తున్నాయి. సో టీమ్ లో ఇద్దరు ఆడతారు గేమ్, థర్డ్ పర్సన్ ఇక్కడ నించొని ఆ ఇద్దరిని గైడ్ చేస్తూ ఉండాలి. ఆ ఎవరైతే ఇద్దరు ఆడడానికి వెళ్తున్నారో వాళ్ళ కళ్ళకి కంప్లీట్ గా ఈ బ్లైండ్ ఫోల్డ్ గ్లాసెస్ పెట్టేస్తాము. దీని వల్ల ఏంటంటే మీకు కంప్లీట్ గా ఇంకేం కనబడదు. సో ఇక్కడ ఉన్న పర్సన్ ఎవరైతే చెప్తున్నారో చాలా క్లియర్ గా క్లారిటీగా ఎటువైపు వెళ్ళాలో వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తుండాలి. మీరు అలా బాల్స్ కోసం వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళు చెప్పిన డైరెక్షన్స్ ఫాలో అవుతూ చేతులు వెనక్కి పెట్టుకొని మీకు ఎప్పుడైతే బాల్ దొరికిందో అప్పుడు జస్ట్ ఇలా కింద కూర్చొని బాల్ ని నోటితో తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ వాళ్ళ డైరెక్షన్స్ వింటూ ఇక్కడ దాకా వచ్చి బాల్ ని అదే నోటితో ఈ గ్లాసెస్ లోపల ఇన్సర్ట్ చేయాలి. గ్లాసెస్ లోపల ఉన్న బాల్స్ మాత్రమే కౌంట్ అవుతాయి, ఈ గ్లాసెస్ మధ్యలో స్పేసెస్ లో పెట్టినా అది కౌంట్ కాదు. సో క్లియర్ గా 2 మినిట్స్ టైమ్ లో ఎవరైతే ఎక్కువ బాల్స్ దీనిలో ఫిల్ చేస్తారో ఆ టీమే విన్నర్స్. సో ఇంతకు మరి ఏంటి, మీ వాళ్ళు ఏమైనా ఆడగలరా? ఆడగలరా ఏంటి, ఆడేదే ఫస్ట్ మా వాళ్ళు. వెల్కమ్ జూనియర్స్. ఆల్ ద బెస్ట్ జూనియర్స్, ఆన్ యూ మార్క్ 3, 2, 1 గో. తీసుకో తీసుకో, తప్పు వెనక్కి. కిందకి కొంచెం కిందకి, రైట్ రైట్. మేడి బండు చూడ మేలి మేయుండు, దాని బట్ట విప్పి చూడ చూడ పురుగులు. స్ట్రైట్ ప్రసన్న, స్ట్రైట్ మదిని బింక విశ్వధాభిరామ వినడమేమా. టూ స్టెప్స్ కుండు చూడ చూడ రుచుల జాడ వేరు విరుగుండు. పురుషులందు కొంచెం కిందకి, ఎస్ ఎస్. Oh,
పది రౌండ్లో ఇద్దరు ఇద్దరే గేమ్ ఆడడానికి సీనియర్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. చాలా బాగా ఆడారు. అసలు అలా ఆడాలంటే గేమ్ ఎంత టాలెంట్ కావాలో తెలుసా? ఒకసారి క్లాస్ ఇచ్చుకుంటారు మన గర్ల్స్ కి. మాక్సిమం అంటే మనం స్టార్టింగ్ లో చెప్పాము ఆ గ్లాసెస్ లోపల బాల్స్ ఫిట్ చేయాలని. పాప కష్టపడింది, తప్పులేదు, కానీ ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నా వాళ్ళు పెడితే ఎలా? ఏ ఊరుకోవై, అందరు కలిసి గ్లాస్ లోనే పెడితే కిక్ గా ఉంటుంది. మేము పక్కన పెట్టాం. అది సూపర్ రానా, సూపర్ 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 సీనియర్, సూపర్ ఆడారు, థాంక్యూ. మీరు మాత్రం వాళ్ళలా కాకుండా గేమ్ చెప్పింది చెప్పినట్టు ఆడి జూనియర్స్ ని గెలిపించారు. సూపర్ గీతలు. సో ఫైనల్లీ గీతతో అంత ఈజీ కాదు. ఈ రౌండ్ లో గీతలు మేము అని ప్రూవ్ చేసుకుంది ఎవరు? 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 గేమ్ ఆడితే ఎవరు కావాలి? విన్నింగ్ ఎవరికి కావాలి? ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకుంది ఎవరు? ఎవరు? సో యాక్చువల్ గా ఆ ఎంటర్టైన్మెంట్ విషయం పక్కన పెడితే గేమ్ ఆడి గెలిచారు కాబట్టి ఫైనల్ టైటిల్ కూడా ఈ రోజు మా వాళ్ళే కడతారు. ఇంకా ఇవాళ మన గెస్ట్ వచ్చారు, ఆ గెస్ట్ ని వేదిక పైకి పిలవాలి. పిలిచిన తర్వాత మనం స్కోర్స్ చూడాలి, టైటిల్ వినర్స్ ఎవరో తెలియాలి. దానికన్నా ముందు నీకు సొల్లు 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 ఆపి పైకి వెళ్ళాలి. అదే ఆ సొల్లు నువ్వు ఆపు, కొంచెం పైకి వెళ్ళాలి. ఇన్వైటింగ్ R.V.R. and J.C. College of Engineering Dean Student Affairs Dr. Kolla Srinivas Garu onto the dais. First dance round lo super ga chesaru ma juniors. So mari enta chakkaguna ve round winners ma seniors. ఫైనల్లీ గీతతో అంత ఈజీ కాదు, ఈ రౌండ్ గెలిచింది మా జూనియర్స్. రేపటి ఎపిసోడ్ లో మన జూనియర్స్ అంటే ఏంటో చూపిస్తారా లేదా? ఇవాళ ఎపిసోడ్ ఎవరు గెలిచారు అనేది కావాలి. ఓటమి గెలుపుకి తొలి అడుగు.
నేను చెప్తాను ఫస్ట్ నుంచి ఓడిపోయిన బాధలు అలాగే మాట్లాడుకుంటున్నాడు అని, ఇప్పటికి కూడా అలాగే మాట్లాడుకుంటున్నాడు. అదే ఏం పర్లేదు, కనీసం రేపు ఎపిసోడ్ లో అయినా మీ జూనియర్స్ అందరినీ ఒక పవర్ ప్యాక్ తో రెడీ చేసుకుని తీసిరా. రేపటి ఎపిసోడ్ అలాగా పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్ ఉంటుంది, ఎందుకంటే మా జూనియర్స్ డబుల్ ఎనర్జీ తో వచ్చేస్తారు. సో రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టూడెంట్ నెంబర్ 1 ఓన్లీ ఆన్ ETV Plus. This is your Krish Gontla. And this is yours, Kanti Prabha. Signing off. Bye bye, juniors. Bye, seniors.